చామాకులు పొట్లాలు చేసుకుందామండి మనం ఈ రోజు చామాకులు చాలా రేర్ గా దొరుకుతాయండి దీంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అందరికీ తెలియదు వీటిని చాలా వరకు యూస్ చేయరు ఈ రోజు మనము పొట్లాలు చేద్దాము దీంతో ఇంకా కూడా చాలా వెరైటీస్ చేయొచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దామండి చామాకులండి చామాకులు ఫ్రెష్ గా దొరికాయి శనగపిండి బియ్యం పిండి కొంచెం ఓమ నువ్వులు నువ్వులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలండి ఉప్పు మీకు రుచికి తగినంత చిటికడంత ఇంగువ కూడా వేసుకోవాలండి మిరియాలు పసుపు ఎల్లిపాయలు మెంతులు ధనియాల పొడి జీలకర్ర మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవాలండి కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం ఇంగువ వేసుకోవాలండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మీ టేస్ట్ కు తగ్గట్టు మీరు ఎలా తింటే అలా వేసుకోండి ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటారండి ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు ఇట్లా మామిడికాయ దొరికినా కూడా వేసుకోవచ్చు ఇలా మామిడికాయను చిన్నగా మీరు తినేంత పులుపు వేసుకోండి బాగుంటుంది ఇవి వేసంగి పునాస మామిడికాయ అంటారండి ఇది చాలా పులుపు ఉంటుంది అందుకే నేను కొంచెమే వేస్తున్నాను చూడండి కాయలో సగం వేసాను కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకొచ్చుకుందామండి ఇలా మెత్తగా వస్తుందండి కొన్ని నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఈ శనగపిండిలో వేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన మసాలా ఉంది కదండి అది కొంచెం నెయ్యి వేసుకొని పోపు పెట్టుకొని చట్నీ లాగా కూడా అన్నంలో తినొచ్చు దీంట్లో మనం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి నేను 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను 50 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకున్నానండి ఇందులో ధనియాల పొడి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు టీ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం ఓమ వేసుకుంటున్నానండి కొన్ని నువ్వులు మీరు నువ్వులు ఓమ ఎలా తింటారో అలా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కలుపుకుందామండి మనకు కారం సరిపోతుంది పులుపు సరిపోతుంది అన్నీ సరిపోతాయండి దీన్ని ఎలా అంటే గట్టిగా పేస్ట్ లాగా అంటే ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఉప్పు కూడా టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మీకు ఎలా నచ్చుతుందో అంటే ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ వాటర్ సరిపోతాయండి ఇలా పేస్ట్ లాగా ముద్దలాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా కలుపుకుంటే లూజ్ అవుతుందండి ఇలా ముద్దలాగానే కలుపుకోవాలి కొన్ని నీళ్లు పడతాయి ఇలా పట్టి పెట్టుకోవాలండి ఇలా ఇలా అని మనం ఇలా అంటే ఇలా వచ్చేటట్టు ఉండాలి చూడండి ఇలా 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 మనం ఆకుపైన రాసేటప్పుడు ఈ ముద్ద అనేది ఇలా ఇలా రావాలి ఇలా ఇలా నీట్ గా కడుక్కో మనము ఆకును ఇలా నీట్ గా కడుక్కోవాలి కొంచెం రబ్ చేస్తూ కడుక్కోవాలి ఎందుకంటే దీని మీద వాటర్ నిలవదండి మురికి పోవడానికి ఇలా రబ్ చేస్తూనే కడుక్కోవాలి ప్రతి ఒక్క ఆకును ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు దీని వెనకాల ఈ కాండాలు ఉన్నాయి చూసారా ఈ కాండాలు ఇవి తీసేద్దాం ఫస్ట్
ఇవి ఇలా తీసుకోవాలండి. ఆకు చినగకూడదు ఎట్టి పరిస్థితిలో. దీనికి నారలాగా ఉంటుందండి, ఇది వచ్చేస్తుంది మనం ఇలా తీస్తే. ప్రతి ఒక్క ఆకును ఇలా తీసి పెట్టుకోవాలి. ఆకు ఎట్టి పరిస్థితిలో చినగకూడదండి. ఇప్పుడు మనము ఈ పిండిని అప్లై చేసుకుందామండి. చూద్దాం ఇది వస్తుందా. వస్తుందండి. ఇంకా కొన్ని వాటర్ పడతాయేమో, కొన్ని పోద్దాము. కొంచెం హార్డ్గా ఉందండి, కొన్ని వాటర్ పోద్దాం. పోసి కలుపుకుందాం. చూడండి ఇప్పుడు పిండి పల్చగా అయింది. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు బాగా వస్తుందండి. బాగా మందంగా అప్లై చేసుకోవద్దండి, లైట్గానే చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన ఇంకా మనం ఆకులు పెట్టి చేసుకుంటాం కదా. అన్నిటికంటే పెద్ద ఆకు ఫస్ట్ పెట్టాలండి. అసలు ఈ ఆకులలో దురద ఉంటుందండి. ఆ దురద పోవడానికే దీంట్లో ఆమ్చూర్ పౌడర్ కానీ నిమ్మరసం కానీ. ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు, మామిడికాయ లేని వాళ్ళు ఏం చేయాలంటే నిమ్మరసం వేయాలి. లేకపోతే మనం తింటుంటే గొంతులో అంతా దురదగా అనిపిస్తుందండి. చూడండి ఇలా ఆకు మొత్తము కవర్ అయ్యేలాగా మనము పిండిని దీనికి అప్లై చేయాలి. చేసి దీనిపైన మళ్ళీ ఇంకొక ఆకు వేసి అప్లై చేయాలి. దీనిపైన మళ్ళీ ఇంకొక ఆకు వేద్దాం. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలానే మీ దగ్గర ఎన్ని ఆకులు ఉన్నా పర్వాలేదు, అంటే 6 మించకుండా చూసుకోండి. 6 ఆకులకు మించకుండా, అంటే 6 ఆకులకు ఎక్కువ ఒక్కదానిపైన ఒకటి పెట్టకండి. ఒకటి ఇలా కూడా పెట్టుకోవాలండి, ఆపోజిట్ డైరెక్షన్లో. మనకు ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అంటే, లాస్ట్కి మనం పొట్లం కట్టుకుంటాం కదండి, అప్పుడు మంచిగా వస్తుంది పొట్లంకి, షేప్ కరెక్ట్ వస్తుంది. మనం ఇప్పుడు పొట్లం లాగా కట్టుకుందామండి. ఇలా సైడ్ కొంచెమే పెట్టుకోండి, ఇది కూడా సైడ్ కొంచెమే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి ఇలా మనం మడుచుకున్నప్పుడు కూడా పిండి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది విడిపోకుండా, విడిపోకుండా స్టిక్ అవ్వడానికి మంచిగా. దీన్ని మళ్ళీ సేమ్ ఇలానే ఇట్ అనుకోవాలండి. చూడండి ఇప్పుడు ఒకటి ఒక షేప్ వచ్చింది, అంటే ఒక ప్యాకెట్ లాగా ఒక షేప్ వచ్చింది. అందుకే దీన్ని పొట్లం అంటారండి. దీన్ని రౌండ్గా చుట్టుకుందామండి. దీనికి ఒక థ్రెడ్ వేసి కట్టేసుకోవాలండి. మన దగ్గర అంటే బయట వాళ్ళకి ఏమైనా తీగలు ఉంటే తీసి కట్టుకుంటారు. ఇలా కట్టుకోవాలి. ఒక స్టీమ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని మనం గ్యాస్ అంటించి, గ్యాస్ అంటించుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇది 10 నిమిషాలు 1/4 గంట ఉడుకుతాయి కదండి, నీళ్ళు అయిపోకుండా చూసుకోవాలి. దీనిపైన బౌల్ పెట్టేసి అందరూ దారంతో ఇలా గట్టిగా చుట్టి పెడతారండి. కానీ అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఇది సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా మంచిగా నీట్గా పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఉడుకుతుంది. మనం దారంతో కట్టుకోవాల్సిన పని లేదండి. ఇలా బెండ్ అయ్యి ఇలా అందులోనే ఉడుకుతుంది కాబట్టి దీనికి దారంతో పని లేదు. దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని
కరెక్ట్ పావు గంట ఉడికించుకోవాలి అంటే 15 మినిట్స్ చూడండి ఉడికిపోయింది దీన్ని మనం ఉడికిందని ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా చూసుకుంటే సాఫ్ట్ గా వెళ్ళిపోతుందండి లేదు అంటే మధ్యలో ఆగిపోతుంది ఇది ఉడికిందండి చూడండి దీన్ని పంజేసుకొని పక్కన పెట్టుకుందామండి దాదాపు ఒక పావు గంట పడుతుంది చల్లారడానికి పూర్తిగా చల్లారినాకనే మళ్ళీ దీన్ని కట్ చేసుకోవాలి మనము స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుందామండి చూడండి ఇది కంప్లీట్ గా చల్లారిపోయిందండి ఇలా వస్తుంది మనం దీని గ్లాస్ లో పెట్టాం కాబట్టి ఇలా వస్తుంది ఇది కూడా చూడండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం బాగా సన్నగా కాకుండా బాగా దొడ్డుగా కాకుండా కట్ చేసుకోండి ఇది షాలు ఫ్రై చేసుకోవడానికి దీంట్లో మెంతులు వేసుకోవాలండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి నేను డీప్ ఫ్రై కోసం నూనె కూడా పెట్టుకున్నాను కాగిపోయిందండి ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు పక్కనే ఇలా పెనం కూడా పెట్టుకొని మెంతులు వేసి చేసుకోవచ్చండి మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన నేను ఇది పెడతాను చూడండి డీప్ ఫ్రై ఇలా కాల్తాయండి నూనె తక్కువగా తినే వాళ్ళు అలా పెనం మీద వేసుకొని తినొచ్చు లేదు అంటే మెంతుల ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అలా మెంతులు వేసి కూడా పెనం మీద వేసుకోవచ్చు అవి రెండు వైపులా మంచి కాలేలాగా కాల్చుకోవాలండి డీప్ ఫ్రై తొందరగా కాల్తుంది కానీ అది లేట్గా కాల్తుంది రెడిష్ బ్రౌన్ కలర్ అయినాయండి చూడండి ఇదొకటి ఇలా నురుగ వస్తుంది కానీ ఇది మొత్తం సైలెంట్ అయిపోయింది ఇది ఇది ఇలా ఇది తీసేసుకుందామండి మనం ఇలా నెమ్మదిగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి ఇలా విడిపోతాయి అయినా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ రెడీ అయినాయండి మన చామ ఆకు పొట్లాలు చాలా టేస్టీగా ఉన్నాయండి శనగపిండి కదా టేస్టీ టేస్టీగానే ఉంటుంది కానీ ఇంకా అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా టేస్ట్ తెప్పించింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా చేసి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో